वागीशाद्यास्सुमनसस्सर्वार्थानामुपक्रमे इन्नत्वाकृतकृत्यास्यु तं नमामि गजाननम् कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतं वेदाब्जभास्करं वंदे शमादि निलयं मुनिं ब्रह्मेन्द्र मुख्यामर सिद्धसाध्य गंधर्व विद्याधर माननीय सुधा समुद्धारण कार्यकर्ता खगेश्वरो वो शुभमातनोतु श्री वेंकटेशं लक्ष्मीशं अनिष्टघ्नमभीष्टदं चतुर्मुखाख्यधनयं श्रीनिवासं भजे निशम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यो अन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां संजीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं जगत्साक्षी जगत्कल्याण चक्रवर्ती जगज्जेत चराचर जीवकोटिनी तन ओक దివ్యమైనటువంటి అనుగ్రహంతో పరిరక్షించేటువంటి వాడు కలియుగ ప్రత్యక్ష దైవంగా ఇటు భక్తిని అటు ముక్తిని ప్రసాదించేటువంటి వాడు కేవలం భక్తుల పాలిట కల్పతరువై వైకుంఠాన్ని విడిచి ఈ క్షేత్రానికి విచ్చేసి దీనిని భూలోక వైకుంఠంగా మలచినటువంటి వాడు ఆర్తత్రాణ పరాయణుడు ఆపద్బాంధవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నిస్సీమ కృపతో మనం ప్రతినిత్యము అనేక ధార్మిక కార్యక్రమంలో పాలు పంచుకుంటూ అందులో ప్రాతకాలంలో అత్యంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నాదనీరాజన వేదికగా సాక్షాత్తు విష్ణుమూర్తి బోధించినటువంటి ఉపదేశించినటువంటి విజ్ఞాన సర్వస్వమైనటువంటి గరుడ మహాపురాణాంతర్గత విషయాలను విశేషాలను ఇదమిత్తంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సార్వజనీనికంగా అందరికీ తెలియదగినటువంటిది, అందరూ తెలుసుకోదగినటువంటిది, ప్రతి ఒక్కరి జీవనంలో కూడా ఇమిడి ఉన్నటువంటి అంశాలతో కూడినటువంటి విషయాలను మనం ప్రతినిత్యము తెలుసుకుంటూ గరుడ మహాపురాణాంతర్గతమైనటువంటి అనేక స్తోత్ర రాజాలను కూడా మనం పఠిస్తూ ఉన్నాం. అందున విశేషించి మాసాన్ని పురస్కరించుకుని ఈ భాద్రపద మాసంలో సమస్త దేవతలకు ఇటు సామాన్యమైనటువంటి దేవతలకు అలాగే విశేషంగా పితృదేవతలకు చాలా గొప్పది శ్రేష్టమైనటువంటిది కాబట్టి సమస్త పితృదేవతలు ఈ భాద్రపద మాస కృష్ణపక్షంలో భూలోకానికి విచ్చేసి ఉంటారని తమ బంధువర్గం ఇచ్చేటువంటి ఏదైతే శ్రద్ధగా చేసేటువంటి క్రియలుంటాయో తర్పణాదులు ఉంటాయో వాటన్నిటినీ స్వీకరించి వారు ఆనందించి తన వారిని తన వంశజులను ఆశీర్వదించి వారికి ఆయురారోగ్యాలను అందిస్తారు అని మనకి అనేక స్మృతి గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. విశేషించి ఈరోజు భాద్రపద అపరపక్షమందలి ఈ చతుర్దశికి శస్త్రహతస్య శ్రాద్ధక్రియ అనేటువంటిది విశేషంగా చెప్పబడింది. దీనినే శస్త్రహత చతుర్దశి అని కూడా వాచస్పత్యాది గ్రంథములలో శస్త్రహతోద్దేశ్యక శ్రాద్ధాంగం చతుర్దశి అని చెప్పి చెప్పబడింది. ఎవరైతే శస్త్రముల చేత లేదా వారికి అనుకోకుండా అకాల మరణం సంభవిస్తుందో వారికి ఈరోజు గనక శ్రద్ధగా చేసేటువంటి క్రియ శ్రాద్ధక్రియను గనక నిర్వహించినట్లయితే అది చాలా శ్రేష్టమైనటువంటిదని వారికి ప్రీతి కలుగుతుందని ఇంకా విషశస్త్రస్వాపదాహితిర్య
ब्राह्मण घातीनां चतुर्दश्यां क्रियाकार्या अन्येषां तु विगर्हिता अनि मरीचि वृक्षारोहणलोस्ताद्वै विद्युज्ज्वाला विषादिभिः नखिदं श्री विपन्नानां तेषां शस्ता चतुर्दशी विष जल अग्नि శస్త్రముల చేత లేదా సర్పాదుల చేత శృంగములు కలిగినటువంటి క్రూర జంతువుల చేత లేదా విష క్రిముల చేత లేదా విద్యుత్తు చేత ప్రమాదవశాత్తు పర్వతముల నుంచి పడి ఎవరైతే మృతిని పొందుతారో ఆత్మత్యాగాన్ని చేసుకుంటారో దుర్మరణం పొందుతారో వారికి ఈ చతుర్దశి యందు శ్రాద్ధక్రియ విధిగా నిర్వహించాలి అని శాస్త్రవిహితమైనటువంటి నిమిత్తములలో ఎవరైతే మరణించారో పైన చెప్పినటువంటి సంఘటనల ద్వారా ఎవరికైతే మృత్యువు సంభవిస్తుందో వారికి ఈ రోజు చక్కగా శ్రాద్ధక్రియ నిర్వహించాలి అని అదేవిధంగా శ్రాద్ధం శస్త్రహతశ్చైవ చతుర్దశ్యాం మహాలయే ఈ మహాలయ పక్షంలో ఈరోజు ప్రమాదశాత్తు మరణించిన వారికి శ్రాద్ధక్రియ నిర్వహించడం చాలా యోగ్యమని చెబుతూ దీనికి పురాణ ఐతిహ్యం కూడా మనకి కనబడుతోంది అని చెప్పి పూర్వం హిరణ్యాక్షుడనేటువంటి రాక్షసుడు చాలా బలము కలిగిన వాడై సర్వదేవతలను పీడిస్తూ ఉన్నప్పటికీ బ్రహ్మదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఘోరమైనటువంటి తపస్సును ఆచరించాడు. అతని తపస్సునకు మెచ్చినటువంటి బ్రహ్మ భాద్రపద కృష్ణ చతుర్దశి యందు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై నీ తపస్సునకు నేను సంతసించినయ్యా, కాబట్టి వేరెవరికీ సాధ్యం కానటువంటిది దేవదానవులకు కూడా ఇవ్వలేనటువంటి వరాన్ని నీకు నేను అనుగ్రహిస్తాను, కోరుకో హిరణ్యాక్ష అంటే అతడు హే పితామహ, భూత ప్రేత పిశాచ రాక్షస దైత్య దానవులందరూ కూడా అన్నార్తులై నన్ను నిత్యము ఆహారం కోసం ప్రార్థిస్తూ ఉన్నారయ్యా, కాబట్టి పితృపక్షమైనటువంటి ఈరోజు సూర్యుడు కన్యారాశి అందుండు ఈ భాద్రపద కృష్ణ చతుర్దశి నాడు ఎవరైతే శ్రాద్ధక్రియ నిర్వహిస్తారో తద్వారా వీరందరూ కూడా సంవత్సర పర్యంతం తృప్తి కలిగే విధంగా అనుగ్రహించవయ్యా అని ప్రార్థించాడట. అప్పుడు బ్రహ్మగారు, ఏ మానవుడైతే తన పితృదేవతలను ఉద్దేశించి ఈరోజు పితృశ్రాద్ధము చేస్తాడో ఆ శ్రాద్ధము ప్రేతాదులను తృప్తి కలగజేస్తుందయ్యా, కాబట్టి ఎవరు ప్రేతస్వరూపంగా తిరుగుతూ ఉంటారో వారందరికీ కూడా తృప్తి కలిగించేటువంటి క్రియ ఈరోజు నిర్వహిస్తే చాలా శ్రేష్టమైనటువంటిది. ఎవరైతే శస్త్రముల చేత కానీ అకాల మరణం విషాదుల చేత దుర్మరణం పొందుతారో వారికి ప్రేతత్వం కలుగుతుంది, కాబట్టి అది నివారణ కావాలి అంటే ఈరోజు ఆ క్రియ నిర్వహించాలయ్యా అని హిరణ్యాక్షుడు కోరిన విధంగా బ్రహ్మదేవుడు భాద్రపద కృష్ణ చతుర్థి యందు వరాన్ని అందించాడు. తద్వారా ఈరోజు ఈ క్రియని శ్రాద్ధక్రియని నిర్వహిస్తే సమస్త దేవతలకి ప్రీతికరమే కాకుండా పితృదేవతలకి ఈ రకంగా ఎవరైతే ప్రేతస్వరూపాన్ని పొందుతారో అకాల మరణం చేత వారికి కూడా తృప్తి కలుగుతుంది అని చెప్పినటువంటి విశేషమైనటువంటి రోజు. అలాగే ఎవరికీ కూడా ఏ విధమైనటువంటి దుష్టమైనటువంటి జన్మ రాకూడదు, అందరూ కూడా సత్ప్రవర్తకులై సన్మార్గంలో నడుస్తూ చక్కగా విష్ణు సాయుధ్యాన్ని పొందే విధంగా మనకి ఒక మార్గాన్ని అందించినటువంటి సోపానాన్ని అందించినటువంటి జ్ఞాన భాండాగారం గరుడ మహాపురాణం. ఎందుచేతనంటే ఇందులో అనేక అంశాలు, ఏ క్రియలను ఆచరించాలి, ఏ క్రియలను ఆచరించకూడదు, ఏ క్రియలను ఆచరించినట్లయితే ఫలం ఏ రకంగా ఉంటుంది, లేదా ఉత్తమమైనటువంటి మోక్షాన్ని కైవల్యాన్ని విష్ణు సాయుధ్యాన్ని పొందాలంటే ఏ రకమైనటువంటి నడవడిక ఉండాలి, నడత ఉండాలి, ధర్మాచరణ చేయాలి, దానాదులను నిర్వహించాలి అనేటువంటి విషయాలను చాలా సమగ్రంగా అందించినటువంటి మహాపురాణం 19,000 శ్లోకాలతో కూడుకొని ఉన్నటువంటిది. మనం ఈ మాసంలో ఇదమిత్తంగా కొన్ని అంశాలను ఇందులో మనం చెప్పుకునే ప్రయత్నం చేశాం. మనం గతంలో కూడా అనుకున్నాం, స్వామివారి యొక్క అనుగ్రహ విశేషం చేత అనతి కాలంలోనే ఇందులో ఉండేటువంటి ధర్మకాండ ప్రేతకాండాన్ని ఏదైతే మనం వ్యవహరిస్తూ ఉంటామో దానిలో ప్రతి శ్లోకాన్ని వివరించి అందులో ఉండేటువంటి అర్థాన్ని అంతరార్థాన్ని మనకి తెలియజేసేటువంటి అవకాశం ధర్మస్వరూపుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదించబోతూ ఉన్నాడు అని ఇదందరికీ ముదావహమైనటువంటి విషయం. కాబట్టి గరుడ మహాపురాణం
అందరూ వినదగినది, అందరూ చదవదగినది, అందరూ తెలుసుకోవలసినది అన్నది భావాన్ని మరొక్క మారు దృఢంగా మనసులో నిలుపుకొని కథాంశంలోకి వెళ్ళినట్లయితే, ఎవడైతే పాపకర్మల చేత పీడింపబడతాడో వాడికి లభించేటువంటి నరక యాతల గురించి తెలుసుకున్నామయ్యా. ఎవడైతే తిరిగి మనుష్యత్వాన్ని పొంది యథార్థ తత్వాన్ని తెలుసుకుంటాడో, దానాది క్రియలు నిర్వహిస్తాడో వాడికి కలిగేటువంటి భాగ్యాన్ని గురించి తెలియజెబుతూ, దాన ప్రభావేణ విమాన సంస్థితో ధర్మ పితా మాతృదయానురూపిణి వాణీ కలత్రం మధురార్ధభాషిణి స్నానం సుతీర్థే చ సుబంధవర్గ. ఎవరు దాన ప్రభావం చేత చక్కగా క్రియలు ఆచరిస్తాడో వాడు విమానంపై అధిష్ఠిస్తాడయ్యా. అటువంటి వానికి, సత్పురుషులకు, సత్క్రియలు ఆచరించిన వారికి, దాన ధర్మాదులు నిర్వర్తించినటువంటి వానికి యమధర్మరాజు తండ్రి వలే కనిపిస్తాడు. భార్య అయినటువంటి వాణి తీయనైనటువంటి మాటలు పలుకుతూ తల్లి దయకు అనురూపంగా దర్శనమిస్తుంది. అదేవిధంగా మంచి తీర్థంలో స్నానమాచరించినట్లుగా వైతరిణి కనబడుతుందయ్యా. తనను బంధించినటువంటి యమ సమూహమంతా కూడా చాలా చక్కగా ఆయనని ఆనందింపజేసే విధంగా కనవస్తారు, మురిపించే విధంగా కనబడతారు. అంతేకాదు, కర్రార్పితం యత్ సుకృతం సమస్తం స్వర్గస్తదాస్యాత్ తవ కింకరోపమః యో ధర్మవాన్ ప్రాప్స్యతి సోతి సౌఖ్యం పాపీ సమస్తం వివిధం చ దుఃఖం. అతడు తన చేతులతో చేసినటువంటి సమస్త పుణ్యములు కూడా కరతల ఆమలకం వలె ఎదురుగుండా కనబడతాయ్యా. స్వర్గమంతా కూడా అతనికి దాసోహమవుతుంది. ఎవడు ధర్మాత్ముడో వాడు మిక్కిలి సౌఖ్యాన్ని పొందుతాడు. ఎవడైతే పాపాలను ఆశ్రయించి పాపకర్మలను చేస్తాడు వాడు దుఃఖాన్ని అనుభవిస్తాడయ్యా అని చెప్పి చెబితే గరుత్మంతుడు స్వామి కష్టములు గురించి చెప్పారు. ఎవరైతే పాపక్రియలు ఆచరిస్తారో వారికి పడేటువంటి స్థితిని గురించి చెప్పారు. అసలు ప్రతి పురుషుడికి కూడా పురుషార్థ చతుష్టయం అని చెప్పి ధర్మ అర్థ కామ మోక్షములలో తురీయమైనది కదా, సాధనీయమైనటువంటిది, సాధించదగినటువంటిది. మరి ఆ మోక్ష మార్గం, ఆ మోక్షాన్ని పొందాలంటే ఎలా అనేటువంటి ఉద్దేశ్యంతో గరుడ ఉవాచ. శ్రుత మయా దయా సుంధోహ్య జ్ఞాన జీవ సంస్కృతి అధునా శ్రోతుమిచ్చామి మోక్షోపాయం సనాతనం. దయ్యకు సముద్రుడైనటువంటి ఓ మహావిష్ణు, అజ్ఞానం వల్ల జీవులకు ప్రాప్తమయ్యేటువంటి సంసారం గురించి, అందులో పడి కొట్టుమిట్టాడేటువంటి జీవుల యొక్క స్థితి గురించి చాలా సమగ్రంగా తెలియజేశారు, తెలుసుకున్నాను. మరి సనాతనమైనటువంటిది మోక్షాన్ని పొందాలంటే ఎలా, ఆ విషయాన్ని తెలియజేయండి స్వామి అని చెబుతూ, భగవందేవ దేవేశ శరణాగత వత్సల అసారే ఘోర సంసారే సర్వదుఃఖమలీమసే నానావిధ శరీరస్థ అనంత జీవరాశయ జాయంతే మ్రియంతే చ తేజామంతో న విద్యతే. హే భగవన్, దేవతలకే ప్రభువైనటువంటి వాడా దేవదేవేశ, శరణాగత వత్సల శరణు కోరిన వారిని కరుతో కాపాడేటువంటి వాడా, సారములేనటువంటి అసారమైన ఈ సంసారంలో భయంకరమైనటువంటి లోతుల్లో మునిగిపోతూ అనేక విధములైన శరీరాలు ధరిస్తూ మరణిస్తూ తిరిగి జన్మిస్తూ ఉండేటువంటి దీనికి అంతం కానురాదు కదా. మరి సదా దుఃఖాతురా ఏవ న సుఖీ విద్యతే క్వచిదు కేనోపాయేన మోక్షేశ ముచ్యంతే వదమే ప్రభో. ఇలా నిరంతరము ఈ జీవన చక్రంలో కొట్టుమిట్టాడుతూ ఉండడమేనా, మరణం జననం జననం మరణం, ఇలా దీని నుంచి తరుణోపాయం లేదా, మోక్షాన్ని పొందడానికి అవకాశం లేదా, ముక్తి లేదా అని దాని గురించి ఆర్తితో అడిగితే భగవానుడు చెబుతూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ, శృణుదార్క్ష్య ప్రవక్ష్యామి యన్మాం త్వం పరిపృచ్ఛసి యస్య శ్రవణమాత్రేణ సంసారాన్ముచ్యతే నరః. నాయన, సంసారం నుంచి బయట పడవేయగలిగినటువంటి విషయాల గురించి నీవు అడుగుతూ ఉన్నావు చాలా శ్రద్ధగా, తప్పకుండా నీకు తెలియజేస్తాను.
അസ്ഥിദേവ പരബ്രഹ്മസ്വരൂപോ നിഷ്കല ശിവ സർവജ്ഞ സർവകർത്താജ സർവേശോ നിർമ്മലോദ്വയ. തപ്പകുണ്ടാ നീവു അടിഗിന ദാനി ഗുരിഞ്ചി ശ്രദ്ധഗാ അലകിഞ്ചു. സ്വയം ജ്യോതിരമാദ്യന്തോ നിർവികാര പരാത്പര നിർഗുണ സച്ചിദാനന്ദ തദംശാ ജീവസംജ്ഞക. മോക്ഷാന്നി ഗുരിഞ്ചി കദാ മുക്തിനി ഗുരിഞ്ചി കദാ നീവു അടുകുതു ഉന്നാവു. അസലു പരമാത്മ തത്വാന്നി തെലുസുകുനി എവരൈതേ ഭക്തിതോ യുക്തിതോ ആരാധിസ്താരോ అటువంటి వారికి కలిగేటువంటి కైవల్యం గురించి చెప్పబోతూ ఉన్నానయ్యా. స్వయంగా ప్రకాశించేటువంటి వాడు, పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి వాడు, ఆద్యంతాలు లేనటువంటి వాడు, కళాశూన్యుడు, సమస్తము తెలిసినటువంటి వాడు, సర్వజ్ఞుడు, సర్వవిత్ అయినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఆ దేవదేవుని యొక్క అంశలేనయ్యా జీవులందరూ కూడా అని చెప్పి, ఒకే పరమాత్మ అందరికీ అనేక విధాలుగా తారసపడుతూ ఉంటాడయ్యా అని ఆ నారాయణ తత్వాన్ని గురించి తెలియజేస్తూ, అగ్నిహోత్రముందుండేటువంటి అగ్ని కళముల వలె ఈశ్వరుని యొక్క అంశలైనటువంటి జీవులు చిరకాలం నుండి ఆవరించి ఉండేటువంటి అజ్ఞానంతో కప్పబడి, ఎవరైతే ఆ అజ్ఞానను పొరలు తొలగించుకుంటారో వారు మరలీ ఆ పరమాత్మలో లీనమవుతారయ్యా. ఆ అజ్ఞాన వశం చేత, అజ్ఞానంతో చేసేటువంటి కర్మల చేత దేహాన్ని అనేక ఉపాధులను పొందుతూ తిరిగి అదే చక్రంలో చిక్కుకుంటూ ఉన్నారయ్యా. సుఖదుఖాలనిచ్చేటువంటి పుణ్య పాప రూపాలతో నియంత్రింపబడిన వారై ఆయా కర్మలకు అనుకూలంగా దేహాన్ని, అదేవిధంగా ఆయుష్ను, కర్మ సంభవ భోగాన్ని ప్రతి జన్మలో కూడా పొందుతూ ఉన్నారు. అంతేకాగా వాళ్ళు సూక్ష్మలింగ శరీరం అనేటువంటిది ఉంటుందని, దానిని కనుక తెలుసుకున్నట్లయితే, ఆత్మతత్వాన్ని కనుక తెలుసుకున్నట్లయితే మోక్షాన్ని పొందుతారనేటువంటి విషయాన్ని అజ్ఞానం చేత తెలుసుకోకుండా ఉన్నారయ్యా అని. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడే తోచు పోలికన్, ఏ దేవుడు సర్వకాలము మహానీలన్, నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్ సరోరుగములన్, నానావిధానూన రూపకుడై వపుచునుండు అట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై అని చెప్పినట్లుగా, ఉన్నది ఒకే సూర్యుడయ్యా, అంటే నారాయణ స్వరూపుడు. కానీ చూసేటువంటి వారి కన్నులు విభిన్న ప్రాంతములు చూడటం చేత ఒక్కొక్కరికి ఒక్కొక్కరిగా కనిపిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఉన్న ఆత్మ పరమాత్మ ఒక్కటే, ఆయన అంశలే జీవులన్నీ కూడా. ఆ విషయాన్ని ఏ జీవుడైతే తెలుసుకోగలుగుతాడో వాడికి పరమాత్మతో కలిసి ఉండేటువంటి సాయుధ్యం లభిస్తుందయ్యా అని. చతుర్విధ శరీరాణి ధృత్వా ముక్త్వా సహస్రశః సుకృతాన్ మానవో భూత్వా జ్ఞానీ చేన్ మోక్షమాప్నుయాత్. నాలుగు విధాలైనటువంటి శరీరాలు ధరించి ఆయా వేల జన్మల నుండి విడివడి ఏదో ఒక పుణ్య విశేషం చేత మానుష జన్మను పొంది జ్ఞానమును కలిగిన వాడే మోక్షాన్ని పొందుతాడయ్యా. అంతేగాని ఈ కర్మాచరణలో కొట్టుమిట్టాడుతూ ధనము తనదనుకుని, అదేవిధంగా బంధుత్వములు తనవనుకుని, అందరూ తనవారనుకునేటువంటి మోహంలో పడినట్లయితే అతనికి మోక్షం ఎలా లభిస్తుందయ్యా? ఎందుచేతనంటే, తల్లి గర్భము నుండి ధనము తెడవబడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మృంగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటే గాని కూడబెట్టిన సొమ్ము కుడుబబోడు పొందుగా మరుగైన భూమిలోపల పెట్టి దాన ధర్మము లేక దాచిదాచి తుదకు దొంగలకి తురో దొరలగవునో తేనె జుండి యదా తెరువరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. యథార్థ తత్వాన్ని తెలియజేసేటువంటి విషయాలు ఎన్నో మనకు అందించారు మహనీయులు. దానిని విని ఆచరించినట్లయితే, తరించినట్లయితే, ఏ రకంగా మన యొక్క స్థితి ఉన్నదో మనం గమనించుకున్నట్లయితే, ఆత్మతత్వాన్ని సాక్షాత్కరింపజేసుకునేటువంటి పయనాన్ని గనక కొనసాగించినట్లయితే,
జ్ఞానము వైపు మన మనస్సును ఉంచినట్లయితే, బుద్ధిని తదనుగుణంగా మలచుకున్నట్లయితే ఈ సంసార జంజాటం ఉండదయ్యా, ఈ రకమైనటువంటి స్థితి ఉండదు అని తెలియజెబుతూ అలా సాధించడానికి ఉత్తమమైనటువంటి జన్మయ్యా మానుష జన్మ అని శరీరధారులలో 84 లక్షల శరీరాలయందు మనుష్య శరీరం లేకుండా మరో విధంగా తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడం కుదరదయ్యా. నమానుషం వినాన్యత్ర తత్వజ్ఞానం తు లభ్యతే, కాబట్టి కదాచిత్ లభతే జంతుర్మానుష్యం పుణ్య సంచయాత్. పరమాత్మ తనంతట తానుగా చెబుతూ ఉన్నాడు, 84 లక్షల జీవరాశుల్లో చాలా శ్రేష్టమైనటువంటిది శాశ్వతమైనటువంటి కీర్తి శరీరాన్ని కానీ అసలు తిరిగి శరీరాన్ని పొందకుండా చేసుకునేటువంటి భాగ్యాన్ని కానీ కలిగినటువంటిది ఈ పాంచభౌతికాత్మకమైనటువంటి పార్థివ శరీరం. దీని ద్వారా సాధించవలసినటువంటి ఎన్నో సత్కార్యములు ఉన్నాయి, సత్కర్మలు ఉన్నాయి, సదాచరణలు ఉన్నాయి. వాటిని గనక నిర్వహించినట్లయితే ఏదో పుణ్య విశేషం చేత లభించినటువంటి దాన్ని సదుపయోగం చేసుకోవాలయ్యా. నరుడు శ్రేష్టమైనటువంటి జన్మను పొంది ఇంద్రియ సామర్థ్యం పొంది కూడా ఆత్మజ్ఞానం గురించి ఎవడైతే తెలుసుకోకుండా ఉంటాడో అతడు స్వయంగా బ్రహ్మహత్య చేసినటువంటి వాడవుతాడు. అంటే తనను తాను చంపుకున్నవాడవుతాడు, ఆత్మచేత తాను హననం పొందినవాడవుతాడు. ఆత్మహత్య అంటే అంతకు మించింది ఏమీ లేదయ్యా, తన గురించి తను తెలుసుకోకపోవడమే ఆత్మహత్య అనేటువంటి భావన ఇక్కడ తెలియజేస్తూ, నవేత్యాత్మహితం యస్తు సభవేత్ బ్రహ్మఘాతక. కాబట్టి తన గురించి తాను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలా చెయ్యాలి అంటే వానికి దేహం ఉండాలి, ఆ దేహం మానవ దేహమై ఉండాలి. వినా దేహేన కస్యాపి పురుషార్థో న విద్యతే తస్మాత్ దేహం ధనం రక్షేత్ పుణ్యకర్మాణి సాధయేత్. అందుకే కావ్యకర్తలు చెబుతూ ఉంటారు, శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. దేనినైనా సాధించాలి అంటే శరీరం అనేటువంటిది ఉండాలి, అది యోగ్యమైనటువంటి శరీరంగా ఉండాలి, ధర్మాచరణకు అనువైనటువంటి శరీరంగా దాన్ని మనం కాపాడుకోవాలయ్యా. శరీరం లేకపోతే ధర్మార్థ కామ మోక్షముల్లో ఏ విధమైనటువంటి పురుషార్థాన్ని మనం సిద్ధింపజేసుకోవాలి కష్టమయ్యా. పునర్గ్రామ పునః క్షేత్రం పునర్విత్తం పునర్గృహం పునఃశుభాశుభం కర్మ న శరీరం పునః పునః. ఒక ఊరు కాకపోతే మరొక ఊరు, ఒక స్థలం కాకపోతే మరో స్థలం. ఈరోజు మనం దగ్గర ధనం లేకపోవచ్చు, రేపు రావచ్చు, గృహం లేకపోవచ్చు, అది కూడా మనకి భగవద్ అనుగ్రహం చేత మనకు లభించవచ్చు. కానీ ఏది నశించినా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ మనం శరీరం అనేది కనుక నశించిపోయినట్లయితే తిరిగి మళ్ళీ దాన్ని మనంతట మనంగా సంపాదించుకునేటువంటి క్రియ ఉండదయ్యా. కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుకుని శరీర రక్షణోపాయా క్రియంతే సర్వదా బుధై నేచ్ఛంది పునస్త్యాగమపి కుష్ఠాది రోగిణః. ఎంతటి వాడు రోగాలతో కూడుకున్నవాడైనప్పటికీ కూడా వాడే తన శరీరాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడే వ్యామోహం చేతనైనా. మరి సమస్తమైనటువంటి మోక్షాన్ని పురుషార్థాన్ని అందించేటువంటి సాధనమైనటువంటి శరీరాన్ని విజ్ఞుడు ఎంత జాగ్రత్తగా పరిరక్షించుకోవాలయ్యా. కాబట్టి ఆ శరీర రక్షణ అనేటువంటిది చాలా ముఖ్యం. అది దేనికోసం? శరీరాన్ని భోగం కోసమా? కాదయ్యా, శరీరాన్ని ధర్మానికై ధర్మార్థం ధర్మ పరిరక్షణకై రక్షించుకోవాలి. తద్గోపితం స్యాత్ ధర్మార్థం. ఎందుకు రక్షించుకోవాలి శరీరాన్ని? ధర్మ కార్యాలు చేయడం కోసం, వినియోగపడడం కోసం. ధర్మ జ్ఞాన అర్థమేవచ ఆ ధర్మం ద్వారా ఏమిటండి జ్ఞానం లభిస్తుందయ్యా. జ్ఞానం తు ధ్యాన యోగార్థం అచిరాత్ ప్రవిముచ్యతే. తద్వారా జ్ఞానము భగవద్ధ్యానం కొరకు ఉపయోగిస్తే శీఘ్రంగా ముక్తిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. అందుచేతనే జ్ఞానాదేవహి కైవల్యం అని చెప్పి బుధజనులు చెబుతూ ఉంటారు. అలాగే వ్యాఘ్రీవాస్తే జరాచాయుర్యాతి భిన్న ఘటాంబువతు నిఘ్నంతిరిపువత్రోగా తస్మాత్ శ్రేయ సమభ్యసేత్. చాలా జాగ్రత్తగా ఉండాలి శరీరధారులందరూ కూడా. ఎందుచేతనంటే మన చుట్టూ
కనబడనటువంటి శత్రువులు మనల్నే ఆవహించి ఉంటాయా? ముసలితనమనేటువంటి పెద్ద పులి ఎప్పుడు కబలిద్దామా అని కనిపెట్టుకుని కూర్చుంటూ ఉంటుంది. ఆయుర్దాయం అనేటువంటిది పగిలిన కుండలోని జలం వలె ఎప్పటికప్పుడు జారిపోతూ ఉంటుంది. రోగాలు అనేటువంటివి శత్రువుల వలె మనని హింసిస్తాయి. కాబట్టి ఈ లోపులు కానీ మనం మోక్షాపాయాన్ని గురించి తెలుసుకోవాలయ్యా, ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలి. తనకి దుఃఖం రాకముందే, ఆపదలు రాకముందే, ఇంద్రియాలు వికలత్వాన్ని పొందకముందే మోక్షోపాయాన్ని అభ్యసించాలయ్యా అని ఆత్మతత్వం గురించి, బ్రహ్మ విద్య గురించి తెలియజేస్తూ, చాలామంది బ్రహ్మ విద్య గురించి, ఉపనిషత్ సారం గురించి అనేక రకాలుగా, అసలు అందుకనే విద్యలలో శ్రేష్టమైనటువంటిదిగా బ్రహ్మ విద్యని చెబుతారు. మోక్షోపాయాన్ని తెలియజేసేటువంటిది అది. గురువు గారు చెప్పేటప్పుడు ఎవరికైనా ఎవరు దానికి అర్హుడు అనేటువంటి దాన్ని నిర్ణయించుకునే సమయంలో చెప్పిన తర్వాత కొంత విషయం, నాయన మీకు చెప్పిన విషయం అర్థమైందా అని అడుగుతారట. ఎవడైతే ఆ నాకు అర్థమైంది అన్నాడో వాణ్ణి వెంటనే మొదటి వరుస నుంచి తీసి చివరి వరుసలో కూర్చోబెట్టండి రా అంటారట. అంటే వీడికి ఇప్పట్లో అర్థమయ్యే అవకాశమే లేదు అని చెప్పి. అలాగే ఎవడికైతే అర్థం కాలేదండి అన్నాడో, నాయన నువ్వు కొంచెం పక్కన కూర్చో శ్రద్ధగా విను అంటాడట. ఎవరైతే అయ్యా అర్థమైందో అర్థం కాలేదో తెలియనటువంటి ఒక సందిగ్ధావస్థలో ఉందండి అంటే, ఆ ఇప్పుడిప్పుడే నీకు చక్కగా అవగాహన అవుతోంది, మరింత శ్రద్ధగా ఆలకించు అంటారట. ఎందుచేతనండి అంటే, దేనిని ఎలా తీసుకోవాలో మనం గ్రహించుకోలేకపోతే ఈ బ్రహ్మతత్వం గురించి, బ్రహ్మ పదార్థం గురించి ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. సర్వం జగదిదం బ్రహ్మమయం, అంతా కూడా నేను బ్రహ్మ, కనబడేది బ్రహ్మ, అంతా బ్రహ్మమయమే అనేటువంటి పాఠాన్ని బోధించారు. శిష్యుడు ఉత్సాహంగా తెలుసుకున్నాడు. దాన్ని అప్లై చేయాలనే ఉద్దేశంతో పాపం నడివీధిలో వెళుతూ ఉన్నాడు. వెళుతున్న సమయంలో అందరూ బ్రహ్మమయమే, అందరూ బ్రహ్మమయమే అనుకుంటూ వెళ్తున్నాడు. ఎదురుగుండా ఏనుగు వస్తోంది. ఆహా, నేను బ్రహ్మమే, అది బ్రహ్మమే, ఒక బ్రహ్మం ఇంకో బ్రహ్మాన్ని ఏమీ చేయదు కదా అనే ఉద్దేశంలో ముందుకు వెళుతూ ఉన్నాడు. పైన ఉన్నటువంటి మావటివాడు గమనించాడు. అయ్యయ్యో, ఏమిటి వీడు ఏనుగు ఎదురుగుండా వస్తున్నాడు, అపాయం జరుగుతుందని. నాయన తప్పుకో తప్పుకో అని అరుస్తూ ఉన్నాడు. వాడు చాలా బ్రహ్మానందంలో ఉన్నాడు, సర్వం బ్రహ్మమయం అనేటువంటి భావనలో అలా ముందుకు వెళ్ళాడు. ఆ వెళ్ళగానే ఏనుగు కాస్త తన తొండంతో వాడిని పట్టుకుని ఒక్క కిరాటను విసిరివేసింది. వెంటనే పడ్డాడు, దెబ్బలు తగిలాయి. వెంటనే తర్వాత రోజు గురువు గారి పాఠానికి వెళ్ళాడు. ఏరా, నిన్న బాగానే ఉన్నావు కదా, ఈరోజు ఏమిటి ఈ దెబ్బలు అన్నాడు. అయ్యా ఏం చెప్పమంటారు, మీరు అన్నారు కదా అంతా బ్రహ్మమయమని, ఆ ఉద్దేశంతో ఏనుగు బ్రహ్మమే, నేను బ్రహ్మమే ఉద్దేశంతో వెళ్ళానండి, కానీ నాకు ఇలా దెబ్బలు తగిలాయంటే అంతా బాగానే ఉందిరా, నీవు బ్రహ్మమని అంగీకరించావు, ఏనుగు బ్రహ్మమన్నావు, మరి ఆ పైనున్న మావటివాడు కూడా బ్రహ్మస్వరూపమే కదా, మరి వాడు చెప్పాడు కదా నిన్ను తప్పుకోమని, మరి అక్కడ నీకు కనిపించలేదా అనిపించలేదా అని అడిగాడట. కాబట్టి తీసుకునేటువంటి అంశాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అదేవిధంగా బ్రహ్మవేత్తల ముందు కూడా మనం చాలా జాగ్రత్తగా అనుసరించాలి. ఎందుచేతనంటే, ఇదే మరొక అంశాన్ని చూసుకున్నట్లయితే, ఒక రాజుగారు తన యొక్క పురోహితుడు ఎవరైతే ఉన్నారో తన ఆస్థాన పండితుడి ద్వారా బ్రహ్మ విద్యను నేను తెలుసుకోవాలి, నాకు తెలియజెప్పండి అంటే, పాపం రాజుగారి ఆజ్ఞ ఏం చేయగలడు, ఆయన కూడా తెలియజెప్పే ప్రయత్నం చేశాడు. చెబితే ఆయనకు కూడా ఏ రకంగా బ్రహ్మ విద్య చివరికి అంటింది అంటే, అంతా బ్రహ్మమే కాబట్టి రాణిగారు బ్రహ్మమే, దాసీ బ్రహ్మమే, అందరూ బ్రహ్మమే అని అందరినీ సమానంగా చూడడం మొదలుపెట్టాడు. రాణిగారికి ఆందోళన కలిగింది. స్వామి, ఏం మీరు బోధించారు, ఏం తెలియజెప్పారు, ఏం వేదాంతాన్ని బోధించారు, ఆయన ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు, అంతఃపురంలో చాలా కష్టంగా ఉంది అంటే, సరేనమ్మా, దీనికి ఉపాయం మనం ఆలోచిద్దాం, రేపటి రోజున నేను మీ ఇంటికి భోజనానికి విచ్చేస్తాను, రాజుగారితో నాకు కూడా భోజనాన్ని ఏర్పాటు చేయండి అన్నారట. వెంటనే భోజనాన్ని కూర్చున్నారు. ఆహా, మీ బ్రహ్మమయమైనటువంటిది ఏదైతే నాకు వేదాంత తత్వం ఉందో అది బాగా చక్కగా బోధకు వచ్చిందండి, అందరినీ సమానంగా చక్కగా చూడగలుగుతున్నాను, అందరిలో బ్రహ్మత్వాన్ని చూడగలుగుతున్నాను మహానుభావ అంటూ, రండి చక్కగా ఆరగిద్దామని కూర్చున్నట్ట. అంతకు ముందే చెప్పినట్లుగా ఆమె పదార్థాలు సిద్ధం చేసింది. ముందుగా ఆయనకి అత్యంత ప్రీతికరమైనటువంటి పదార్థాన్ని పెట్టింది. స్వీకరించాడు మహారాజు. ఆ తర్వాత ఆయనకి అమేధ్యాన్ని పెట్టింది, తినకూడనటువంటి దాన్ని. రాజుగారికి పట్టరాని కోపం వచ్చింది. ఒక్కసారిగా రాణిగారి కేసు చూశారు, ఆవిడ ఆ గురువు కేసు చూసింది. వెంటనే గురువుతో, ఏమిటి ఈ క్రియ, ఏమనుకుంటున్నారు నన్ను, ఏమిటి పదార్థం అన్నాడు. అయ్యా, అంతటా బ్రహ్మను చూసేటువంటి మహనీయులు కదా మీరు, మరి ఇంతకుముందు చూసినటువంటి పదార్థంలో బ్రహ్మను చూశారే, మరి ఇందులో కూడా ఎందుకు చూడలేకపోతున్నారు అంటే,
అవునా, అయితే మీరు ఆరగించండి అని చెప్పి ఆయన ముందు పెట్టారట. వెంటనే ఆ గురువులు ఒక వరాహ రూపాన్ని, ఒక సూకర రూపాన్ని, పంది రూపాన్ని పొంది లొట్టలేసుకుంటూ దాన్ని ఆరగించారట. తిరిగి మళ్ళీ మానవ రూపాన్ని పొందారట. కాబట్టి మహారాజా దాన్ని తెలుసుకునేటువంటి తత్వం, దాన్ని మలుచుకునేటువంటి విధానాన్ని అవలంబించి జ్ఞానాన్ని పొందాలి, కానీ ఏది పడితే దాన్ని జ్ఞానంగా స్వీకరించి మనం ప్రవర్తించకూడదు అన్న విషయాన్ని బోధించారట. కాబట్టి ప్రతి విషయాన్ని కూలంకషంగా జాగ్రత్తగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి, కానీ మిడిమిడి జ్ఞానంతో మనకి తెలిసిన దాంతో ఇదే సమస్తము అనుకునేటువంటి భావన ఉండకూడదు అని బుధజనులు చెప్పేటువంటి అంశాలతో కూడినటువంటి ఆత్మతత్వ జ్ఞానం కానీ బ్రహ్మజ్ఞానం కానీ పరిపక్వత వచ్చి మనకు అర్థమైతే ఆ స్థితి యొక్క స్వరూపమే భిన్నంగా ఉంటుంది. అటువంటి దానిని అలవర్చడం కోసం అటువంటి ఉపాయాన్ని, అటువంటి పురుషార్థాన్ని మనకు సిద్ధింపచేయడం కోసం పరమాత్మ ఇటువంటి జ్ఞాన భాండాగారాలన్నిటినీ కూడా మనకి అందిస్తూ ఉన్నాడు. సంపద స్వప్న సంకాశ యవ్వనం కుసుమోపమం తడి చపలమాయుష్యం కస్యతోధృతి. ఎవరికైతే జ్ఞానము కలుగుతుందో, సరైనటువంటి విజ్ఞానం అనేది వాడికి చేకూరుతుందో, అటువంటి వాడికి సంపదలు అనేటువంటివి, కలలో కనబడేటువంటి అసత్య పదార్థముల వంటివి, యవ్వనం అనేటువంటిది ఒక పుష్పం వంటిది, ఆయుర్దాయం అనేటువంటిది నిలకడలేనటువంటి మెరుపు వంటిది, వీటి యొక్క యథార్థ స్థితిని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు మాత్రమే ధైర్యంగా ఉంటాడయ్యా. కాబట్టి మనకి నిత్యము మన జీవనంలో శతం జీవితమత్యల్పం నిద్రాలస్యైస్తదర్థకం బాల్య రోగ జరా దుఃఖైరల్పం తదపి నిష్ఫలం. ఈ జీవితం అనేటువంటిది 100 సంవత్సరాలు అనుకుంటాం, కానీ అది కూడా చాలా అల్పమైనదయ్యా. నిద్రాదుల చేత, భోజనాదుల చేతే సగం జీవనం మనకి గడిచిపోతూ ఉంటుంది. ఇక పైన మిగిలిన దాంట్లో రోగముల చేత, ముసలితనం చేత, బాల్యం చేత, ఈ సంసార జంజాటముల చేత కరిగిపోతుందయ్యా. కాబట్టి ప్రయత్నం చేత మోక్షాన్ని గురించి తెలుసుకునే విధంగా తన్ను తాను మరల్చుకోవాలయ్యా. ఎందుచేతన అంటే అపత్యం మే కలత్రం మే ధనం మే బాంధవాశ్చ మే జల్పంతమితి మర్త్యాజం హంతి కాల వృకోబలాత్. ఎంత చక్కగా మనకి వ్యాస భగవాన్లు అందించారో చూడండి. అపత్యం మే, అనేక చోట్ల ఈ మే అనేటువంటి శబ్దాన్ని ప్రయోగించారు, నా సంతానము, అదేవిధంగా నా భార్య, నా ధనము, నా బంధువులు అని. మే అంటే మమ, మే నా యొక్క అని. ఎవరైతే ఈ మే మే అనేటువంటి శబ్దం చేసేటువంటి జీవి ఎవరు? అజహ, మేక. మేకలా ఎవరైతే మే 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 అంటూ ఉంటారో, అది ఎక్కువగా శబ్దం చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, ఒక తోడేలు ఇక్కడ మేక ఉంది అని తెలుసుకుని దాన్ని చంపడానికి వచ్చి చంపి తినేస్తుంది. అలాగే ఏ జీవుడైతే నిరంతరము నా భార్య, నా బిడ్డలు, నా ధనము, నా సంపద అని జపిస్తూ ఉంటాడో వాడిని కాలం అనేటువంటి తోడేలు వచ్చి హరించేస్తుందయ్యా. కాబట్టి అంత అమిథ్యతలంచి చూచిన నరుండట్లోటి రింగిన్ సదా కాంతల్ పుత్రులు తనువు నికంబంచు మోహార్ణవ భ్రాంతి చెంది చిరించుగాని పరమార్థం వేనని ఎందు తా చింతాకంతయు చింత నిల్బడు గదా శ్రీకాళ హస్తీశ్వర అని అనేక మంది పండితులు యథార్థ తత్వాన్ని ఆవిష్కరించారు. కాబట్టి ఈ భవబంధాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి విముక్తి పొంది ఆ పరమాత్మ యొక్క పాదారవిందములు చేరేటువంటి స్థితిని కలుగ చేసుకోమని, దానికి అనుగుణమైనటువంటి బుద్ధిని మరల్చుకోమని ప్రార్థించారు. అటువంటి స్థితి గురించి, మోక్షోపాయం గురించి ఇంకా చెప్పబోతూ ఉన్నాడు. ఆ అంశం గురించి రేపటి రోజున యథాశక్తిగా మనం చెప్పుకుని ఇటువంటి జ్ఞానము, బుద్ధి, ఆత్మ సాక్షాత్కారమయ్యేటువంటి స్థితి కలిగేటువంటి యుక్తిని, అదేవిధంగా భక్తిని, అన్నిటినీ మించి ముక్తిని ప్రసాదించమని ఆ దేవదేవుని వేడుకుంటూ యథాశక్తి గరుడ మహాపురాణాంతర్గతమైనటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిద్దాం. ఆ పరంధామును యొక్క దివ్య కృపకు పాత్రులమవుదాం.
అథ శ్రీ గరుడ మహాపురాణ అంతర్గత శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం హరిరువాచ గోపీనాం వల్లభశ్చైవ పుణ్యశ్లోకశ్చ విశ్రుతః వృషాకపిర్యమో గుహ్యః నకులశ్చ బుధస్తథా రాహుః కేతుర్గ్రహో గ్రాహో గజేంద్రముఖమేళకః గ్రాహస్య వినిహంతా చ కిన్నరశ్చైవ సిద్ధశ్చ ఛందస్వచ్ఛంద ఏవ చ విశ్వరూపో విశాలాక్షః దైత్యసూదన ఏవ చ అనంతరూపో భూతస్థః దేవదానవసంస్థితః సుషుప్తిస్థుషుప్తిశ్చ స్థానం స్థానాంత ఏవ చ జగస్థశ్చైవ జాగర్త స్థానం జాగరితం తథా స్వప్రస్థస్వప్రవిత్రస్వ స్వప్రస్థః జాగ్రత్ స్వప్నసుషుప్తైశ్చ విహీనో వై చతుర్థకః విజ్ఞానం వేద్యరూపం చ జీవో జీవయితా తథా భువనాధిపతిశ్చైవ భువనానాం నియామకః పాతాళవాసీ పాతాళం సర్వజ్వర వినాశనః పరమానందరూపీ చ ధర్మాణాం చ ప్రవర్తకః సులభో దుర్లభశ్చైవ ప్రాణాయామ పరస్తథా ప్రత్యాహారోధారకశ్చ ప్రత్యాహారకరస్తథా ప్రభాకాంతిస్తథా హ్యర్చిః శుద్ధస్ఫటిక సన్నిభః అగ్రాహశ్చైవ గౌరశ్చ సర్వశుచిరభిష్టుతః వషట్కారో వషడ్వౌషట్ స్వధా స్వాహారతిస్తథా భక్తానందయితా భోక్తా బోద్ధా భావయితా తథా జ్ఞానాత్మా చైవ దేహాత్మా ఉమా సర్వేశ్వరేశ్వరః నదీ నందీ చ నందీశః భారతస్తరుణాశనః
చక్రపశ్రీపతిశ్చైవ చక్రపశ్రీపతిశ్చైవ రూపాణాం చక్రవర్తినాం రూపాణాం చక్రవర్తినాం ఈశశ్చ సర్వదేవానాం ఈశశ్చ సర్వదేవానాం ద్వారకా సంస్థితస్తథా ద్వారకా సంస్థితస్తథా పుష్కరః పుష్కరాధ్యక్షః పుష్కరః పుష్కరాధ్యక్షః పుష్కరద్వీప ఏవ చ పుష్కరద్వీప ఏవ చ భరతో జనకో జన్యః భరతో జనకో జన్యః సర్వాకార వివర్జితః సర్వాకార వివర్జితః నిరాకారో నిర్నిమిత్తః నిరాకారో నిర్నిమిత్తః నిరాంతకో నిరాశ్రయః నిరాంతకో నిరాశ్రయః ఇతి నామ సహస్రంతి ఇతి నామ సహస్రంతి వృషభధ్వజ కీర్తితం వృషభధ్వజ కీర్తితం దేవస్య విష్ణోరీశస్య దేవస్య విష్ణోరీశస్య సర్వ పాప వినాశనం సర్వ పాప వినాశనం పఠన్ ద్విజశ్చ విష్ణుత్వం పఠన్ ద్విజశ్చ విష్ణుత్వం క్షత్రియో జయమాప్నుయాత్ క్షత్రియో జయమాప్నుయాత్ వైశ్యో ధనం సుఖం శూద్రః వైశ్యో ధనం సుఖం శూద్రః విష్ణు భక్తి సమన్వితః విష్ణు భక్తి సమన్వితః ఇతి శ్రీ గరుడ మహాపురాణ శ్రీ గరుడ మహాపురాణ అంతర్గత అంతర్గత శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం సంపూర్ణం సంపూర్ణం నిరాకారుడు మన కోసం ఆకారాన్ని అవలంబించి వచ్చినటువంటి ఆ పరమాత్మ యొక్క ఈ దివ్యమైనటువంటి సహస్రనామ స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారి యొక్క సమస్తమైనటువంటి పాపములు నశించిపోతాయని సర్వపాప వినాశనం దేవస్య విష్ణోహో ఈ విష్ణువు యొక్క ఈ నామాలు చాలా విశేషమైనటువంటివి అని వీటిని ఎవరైతే పఠిస్తారో చతుర్వర్ణముల వారు లోకంలో వారు విష్ణుత్వాన్ని అలాగే జయాన్ని ధనాన్ని అన్నిటినీ మించి సుఖాన్ని పొందుతారయ్యా అటువంటి సర్వవ్యాపి అయినటువంటి ఆ భగవత్తత్వాన్ని ఆవిష్కరించేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్ర రాజంగా వెలుగొందినటువంటిది గరుడ మహాపురాణాంతర్గతమైనటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని యథాశక్తి మనం పఠించాం. మనం పఠించే పఠనంలో కానీ చేసే క్రియల్లో కానీ ఏదైనా దోషమున్నట్లయితే తప్పులు దొర్లినట్లయితే అజ్ఞానులమయ్యా అనేటువంటి భావనతో సర్వజ్ఞానివైన వాడు సర్వజ్ఞుడు పరమాత్మవు నీ ఒక్కడివే అనే భావనతో స్వామి మమ్మల్ని క్షమించవయ్యా, ఈ సంసార జంజాటం నుంచి మమ్మల్ని బయటపడవేసేవాడివి నీవే స్వామి, నీవే తప్ప ఇతఃపరంభవెరుగా అనేటువంటి భావనతో క్షమాప్రార్థనను చేస్తూ లోకమంతా ఆయురారోగ్య ఐశ్వర్యములతో తొలతూగాలి అని లోకక్షేమాన్ని కోరుకుంటూ లోకక్షేమ ప్రార్థన సమస్తము ఆ భగవంతునికి సమర్పిస్తూ భగవత్ సమర్పణతో పాటుగా మంగళాంతంగా నేటి కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. అందరూ కలిసి క్షమాప్రార్థన దగ్గర నుంచి పఠిద్దాం. అథ క్షమాప్రార్థన యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థన సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.